మా పేరు అమ్రీష్ పూరి కాదు, అమ్రీష్ దోశ. నీ దోశలోకి చేపల పులుసు చేసేస్తాను గాని నా భార్య నా వల్ల పడిపోవడానికి తాయెత్తిచ్చి ఇష్ట కామ్యాబీ సిద్ధిరస్సు. మోహిని బాగా గుర్తు పెట్టుకో, తాయెత్ తాయెత్ కాల్ భైరవ సంతుష్ట చేంజ్ నాగే బబ్లు మహాదష్ట పాలిక కపాలిక అవోహియామి. చెల్లెల్లో ఉండే నా పిల్ల ఉన్నట్టుండి ఐశ్వర్యరై అసలాయలా మారిపోయింది. ఎంత గొప్ప మంత్రగాడి నానెక్కడదు. ఈ మోహిని పిల్ల నా భార్య ఫోటోలన్నీ పొట్టి నిండి అట్టుకుని నా కోసం వచ్చింది. అవునంటలా అట్లా చూస్తావేంటే నా భార్య ఫోటోలు తాయికు నాకు ఇచ్చి. నువ్వు కొంచెం ఉండు, ఈ మోహిని మా మోహిని కాదు, అడ్రస్ మారిపోయి వచ్చింది. ఏ బాలిక ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? నేనొక దేవకాంతను, దివి నుండి భూమికి దిగి వచ్చింది. అంటే ఈ భూలోక్ విరిని ఫోటోలు దివి నుండి కెమెరా పట్టుకొని తీసినావు? వీరు భూలోక వీరులు కాదు, జగదేక వీరుడు నా భర్త. ఏ జన్మలో? ఈ జన్మలో, ఇంతకు ముందు జన్మలో, ఇక ముందు జన్మలలో, జన్మ జన్మలలోనూ వీరే నా భర్త, నేనే వీరి భార్యను. ఇదేమో గవర్నమెంట్ పట్ట ఇచ్చేసినట్టు నా పెనిమిటికి అన్ని జన్మల్లోనూ తనే భార్యనట్టదా? ముందు నా పెనిమిటి పొట్టాలని నీ ఒంటి మించి తీసిచ్చేయి. హోయ్ హోయ్, ఏమి ఈ మానవులు? ఆపే, నువ్వు మానవులు కాదు మరి, ఇంత పరిగణగ మోహం నువ్వును. ఒలే, నీ సంగతి తేలుతానే తర్వాత ఇంకా అమ్మా తల్లి, నేనేదో పొట్ట పోషణార్థం అమ్రీష్ దోశ వేషాలు వేసుకుంటూ బతుకుతున్నాను, నా దోశల్లో మట్టి కొట్టక తల్లి. నువ్వెక్కడి నుంచి వచ్చావో చెప్పమ్మా. కటకటా చెప్పుతుంది కదా, నేను ఆకాశము నుండి నా భర్త కోసం వచ్చిన దేవకాంతను. అచ్చా, ఆకాశాయే కౌన్సే ఫ్లైట్ లో అనినా? నా శాంతం. ఏ అర్థం? నీతో మాట్లాడి నాకు పవర్ లేదన్నావుగా, జాయ్ బావాంబిక అనేసరికి నీ ప్లేస్ లోకి వచ్చింది. ఏంటి, నా ప్లేస్ లోకి ఇది వచ్చిందా? ఇన్నేళ్ల కాపురంలో నా కడుపునే ఒక కాయ కాయలేదు, కానీ నా ప్లేస్ లో ఇంకోటి కావాల్సి వచ్చిందా? అది కాదే, అసలు జరిగిందంటే దాంతో తిరుగు, మళ్ళీ కడుపులో కాలిచ్చావంటే కడుపు బొచ్చు కొడతాను. అబ్బా, హోయ్ హోయ్, ఏమి ఈ మానవుల శృంగారములు? అది శృంగారం కాదు తల్లి, భీభత్సం భీభత్సం. నా కొంప కోసడానికి వచ్చావా అమ్మా, నీ కేరఫ్ అడ్రస్ ఏమిటో చెప్తే నిన్ను తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసి వస్తాను. నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు తల్లా. ఈ మానవుని నివాసం ఎచ్చటను నుడి వెదవా? ఏమన్నావు? నుడి వెదవా? నుడి వెదవా? ఎదవని కాదమ్మా, అడ్డగాడిదని. అమ్మో, నిన్ను తొందరగా వదిలించుకోకపోతే గాడిద ఏమిటి, ఇంకా ఏమైనా అయిపోతాను. పద తల్లి, నుడుగుతాను. ధ్యానన్నా, నువ్వా? అరే నరసింహన. అవునన్నా, వీడు నా బిడ్డ, రా నా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. చూడరా బాయ్, ఈ ట్విన్ సిటీస్ లో జ్ఞానాన్ని ఏం చెప్తే గదే అన్నాడు వాళ్ళ. ఈడ ధమ్కీ నాది, ఆఫ్తా నాది, మధ్యలో ఏడికెంచి వచ్చి నువ్వు దుగ్నం పెడతా అంటే ఏమన్నట్రా? కాంపిటీషన్ అన్నట్టు. ఏయ్, ఒక్కనివే పది మంది పుంగి వాళ్ళ కొట్టినా అని పెద్ద తురుమానుకుంటున్నా? ఏమి ఇట్లా చూంటి మస్తు 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 చూసినాం, మనల్ని చూస్తే పోలీసు వాళ్ళు ఉత్సవయాలే. అరే నా పేరు చెప్పు. నీ సంగతి ఏంద్రా, ఏమన్ కాడు ఇట్లా దుకాణం పెట్టుకుంటూ పోతే నేనేం గాజులు దుకాణం పెట్టుకోవాలా? చలో బాయ్, తెలుసో తెలియక చేసినావు, నీకు అంతగా దాదాగిరి చూకుంటే నా దగ్గర పనిచేసుకో. నేను అక్కడ కింద పనిచేయడు. చాలు తీవా, మంచి మంచి మొండి కొడుకులను చక్కగా చేసినాం. చలో నరసింహన కొడుకువి, గా కైరతవా సంబలాయించుకో, 10% కమిషన్ తీసుకో. నువ్వు నా తానకు వచ్చినావా, నేను నీ తానకు వచ్చిన? అగో నేనే వచ్చినా, ఏంది అప్పుడు చాయిస్ నాదైతుంది. నీదే అయితే ఆ 10% నువ్వు తీసుకో. అరే ఏమరా నరసింహతో ఏదంటే అది మాట్లాడేస్తున్నావు. ఏం కిరా కొడుకుని కానవ్వా, నీ ముఖం చూసి కాలు చేతులు కట్టుకున్నాడు అవుతుంది. సర్రా బాయ్ గట్లని గాని బయట మాత్రం ఉల్టా చెప్పు. ఎందుకు? అరే మా ఇద్దరు మధ్య ఉన్న రిలేషన్ వాళ్ళకి ఎరకలేరా బాయ్, జ్ఞానాన భయపడిపోయిన ఫీలింగ్ లో ఉండిపోతారు. అవునరా బాబు. సరే పో. అరే అది గది పట్టుకరారా, నేను ఇచ్చిందే కదరా.
అరే లవ్ బాయ్ గిఫ్ట్ తెచ్చిన. గిఫ్టా? ఏందది? ఓ పని చేయ, ఎరకైతుంది. ఏంది బాయ్ ఇది? పెయింటింగ్. గిది పెయింటింగా? పిచ్చోడు మందు కొట్టి పిచ్చి గీతలు గీసినట్టు ఉంది. ఏ సాలాడేసిండు? రీసెంట్ గలీజ్ పెయింటింగ్ ఆ జిందగీ. అది మా అన్నకి ఇచ్చిన పెయింటింగ్. ఒక్కబే మంచిగా లేకుంటే మనం మాస్టర్ మందలించడరా గట్లనే అనుకోవాలి. ఇగో నరసింహన కైర్తావదల మన అడ్డ జబర్దస్త్ ఉంటది, మీరందరూ ఆడికే షిఫ్ట్ అయిపోవచ్చు. అరే బాబు మీరు కూడా ఆడికి షిఫ్ట్ అయిపోర్రా. షిఫ్ట్ అయిపోయేది దాని పందులు పందుకొక్కలు తిరుగుతున్నాయి, గలీజ్ ఉంటది. అరే ఎల్లగొట్టి సాఫ్ చేసా జబర్దస్త్ ఉంటది బే. మంచిది నరసింహన వస్తా. మంచిది వస్తా సినా, సంభాయించుకో. నమస్తే. కాళ్ళేలు మొక్కి ఇబ్బంది పెట్టేసిండ్రా పొట్టి నరసింహ. చలో పెద్ద మనిషి పాత పరిచయమని కైరతావ సంలాయించుకోరి, 10 పైసలు ఇస్తా అని చెప్పిన. ఎందుకు నా 10 పైసలు ఇచ్చుడు? అరే వాళ్ళు బతుకొద్దా అవే, అయినా క్రైమ్ చేస్తాడు, కమిషన్ మనకు తెచ్చిస్తాడు. అవునా 10 పైసలు ఒప్పుకున్నాడు? కరెక్ట్ గా అడిగినవరా, నీ హిసాబు అలాగుందా? అవురా నేను సీరియస్ గా ఆయనకి ధమ్కిస్తుంటే ఎస్ఆర్ నగర్ పోలీసు వాళ్ళు మన పూరల పుంగి వలబడుతురని నా పుంగి కమ్జోర్ చేస్తావు. కొట్ట నీ సదా జర వెంచుతా. ఇవాళ ఏం చేతనో కానీ నాకు వెర్రి ఆనందంగా ఉంది. ఒక్కసారి పలకరించి పోదాం కదా అని వచ్చాను. ఎక్కడో చూసినట్టుంది. ఏమిటంటే నా బుడ్ల తీసి చూస్తున్నారు మిమ్మల్ని. నా కోసం బస్ స్టాండ్కి వస్తారని నేను ఎంతసేపు ఎదురు చూశానో తెలుసు. బస్ స్టాండ్ కా నేనా? ఎందుకు? ఎందుకేమిటండి నా మొహం? అయ్యో అదేమిటండి ఎలా చిక్కిపోయారు? దిగులా? దిగులా నాకా? ఎవరి మీద? కొత్త పెళ్లి కొడుకులా? అన్ని నేనే చెప్పాలా? నా మీద అంటే మీ భార్య మీద? భార్య? అమ్మో ఇదిగో పంత గారు ఆ పలహారం అంతా పేదలో పంచిపెట్టేయండి, నాకు అర్జెంట్ పనుంది. పెళ్ళకన్నా పని ఎక్కువ అన్నమాట. నన్ను ఇంట్లోకి వెళ్ళండి. మన ఇల్లు దగ్గరేనా? మన ఇల్లా? అతను ఎవరు? నువ్వు? నేనెవరినా? నీకేమైనా పిచ్చ కింద మర్చిపోయిందా? అయ్యో అందరూ చూస్తున్నారు, ఇంటికెళ్ళి హాస్యలాడుతున్న పదండి రండి వెళదా. ఏం జరిగింది? అబ్బో ఏం లేదండి, మా వారికి సరదా. ఏమండి రండి సూట్కేస్ తీసుకోండి. ఇదిగో చాలా తేలిగా అడ్వాన్స్ అయిపోతున్నాను అనుకోకు, అసలు ఎవరో నాకు తెలియదు తప్ప. ఏమండి ఏంటయ్యా ఇందా నేను చూస్తున్నాను, ఏం నీ గొడవ? ఇంతగా పిల్ల బతిమాలుతుంటే ఇంటికెళ్ళంటావా? పూర్తి చేసుకుని ఇంటికెళ్ళు. అమ్మా దక్షిణ డబ్బులు మీరు ఇస్తారా మీ వారు ఇస్తారా? మీ వారు అంటయ్యా. ఏమండి? ఏంటయ్యా? మీరు మాధవి గారి అబ్బాయి కదా? ఊరి తాళ్ళు బిగుసుకుంటున్నాయి, ఎక్కడుంటే కొంపలు అంటుకునేలా ఉన్నాయి. నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది, రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ మామయ్య. ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ విపాస పద్ధతి నచ్చలేదు. మా విపాసాకే చాక్లెట్ పెడతారా నువ్వు? ఏం సంపేతారా రే? అరే నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ సిగ్గు ఎంత చూసి మీ పసాన్ని తీసుకెళ్ళకపోతే నా పేరు ఖాదిర్. ముందే అంత మాట అంటారా? అయ్య బాబు ఈ రోజు బిపాస అన్నయ్య చేతిలో కసాపిసే. బిపాస నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పద. ఓకే ఏంటుకున్నది మీరు?
ఇంత త్వరగా ఆఫీస్కి వచ్చేసారు, ఏంటి విశేషం? ఏం లేదయ్యా, ఇంట్లో వాటర్ రాలేదు, ఆఫీస్ లో స్నానం చేద్దామని వచ్చాను. ఓహో, ఈ లోపల లోపలికి వెళ్ళి బాసన్ మేనేజ్ చేయి. ఇలాగే నన్ను చూశాడంటే నా ఫైల్ క్లోజ్ చేస్తాడు ప్లీజ్. ఏం పర్లేదు, మీరు వెళ్ళండి. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా, పని వేళలో గుడ్ మార్నింగ్ అంటే పనులు? నో సార్, టేబుల్స్ అన్ని ఆల్రెడీ క్లీన్ సార్, కుండతో వాటర్ సప్లై సార్. వెరీ గుడ్, అలా ఉండాలయ్యా. సార్ ఏం కావాలి సార్? అది ఆ సొంత పని, తప్పుకో. అది కాదు సార్, ఏ పని అయినా పర్లేదు సార, నాకు చెప్పండి సార్. పర్సనల్ కార్యక్రమం, టాయిలెట్కి వెళ్ళాలి, తప్పుకో. ఓహో, ఏమైందా మళ్ళీ? కొంత మునిగిపోతుంది సార్, ఒక్క నిమిషం ఆగండి సార్, నాకు వస్తుంది సార్, ప్లీజ్ సార్. అబ్బా, ఏమిటో మీకు అన్నారు? నాకు అర్థమైపోయింది, అంటే ఈ రోజు నువ్వు టాయిలెట్ లో కల రావడం లేదన్నమాట. చచ్చా, అది కాదు సార్, ఆ పని ఎప్పుడో చేశాను. అసలు జరిగింది ఏమిటంటే, ఆగు, నాతో అబద్ధం ఆడకు. నువ్వు ఈ రోజు రెండు తప్పులు చేశావు. ఒకటి షిఫ్టింగ్ డ్యూటీ చేయకపోవడం, రెండోది చేసిన అబద్ధం ఆడటం. కనుక ఈ రెండు తప్పులకు నీకు శిక్ష ఏమిటో తెలుసా? ఇదేమిటి? టెలిఫోన్ డైరెక్టర్ దీన్ని రెండు కాపీలు టైప్ చేసి పట్రా. టెలిఫోన్ డైరెక్టరీని రెండు కాపీలు టైప్ చేయాలా? ఎస్, నేను మూడు అంకెలు చెప్పాను, ఒకరిని వెళ్ళాలి, లేకపోతే నాకు కోపం వస్తుంది. దీన్ని మొత్తం స్పష్టంగా రాసుకుని మరి టైప్ చేసుకుని రావాలి సార్. అర్థమైంది సార్. ఏమంటాడు గుడి నా గురించి? మీ స్నానం నా కొంప ముంచిందండి. ఏమైంది? అర్జెంట్ గా బాత్రూమ్ అని బయలుదేరితే మేనేజ్ చేద్దాం ట్రై చేస్తే అపార్థం చేసుకుని ఈ టెలిఫోన్ డైరెక్టర్ రెండు కాపీలు పైగా అర్జెంట్ అట. ఇంకా మొదలెట్టు తెలుసులండి. కావడేంటి, కావేరీ ఎక్స్ప్రెస్ లో వస్తుంది. రాంబాబు, రాంబాబు, ఆవిడ వస్తుందయ్యా, కనపడితే కాల్సి పెట్టింది. ఇవాళ నేను ఆఫీస్ లో లేను, క్యాంప్ కి వెళ్ళాను చెప్పలేదు మా ఆవిడకి, నీకు ఉంటుంది. హే బాబు, గుడ్ మార్నింగ్ అన్నారా. నేను ఆయన భార్యని. అష్టలక్ష్మి గుడికి వెళ్ళి అష్టోత్తరం చేయించుకుని వచ్చేసరికి ఆయన ఆఫీస్ కు వచ్చేసారండి. ఆయన ఆశస్సులు తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళారు? చాలా గొప్ప పని చేశావమ్మా, పతిభక్తికి పరాకాష్ట. మీ ఆయన క్యాంప్ కి వెళ్ళారు కదా? ఏ పర్లేదు, క్యాంప్ కు దావని నేను చెప్తాను. ఇక్కడి నుంచి ఇలా నేరుగా వెళ్ళండి, వెళ్తే మెట్లు వస్తాయి, ఆ మెట్లు ఎక్కితే పైకి వెళ్తారు, మళ్ళీ మెట్లు వస్తాయి, కిందకు వచ్చేస్తారు. నేరుగా మళ్ళీ ఇచ్చారండి, ఈ బెంచ్ కింద ఉంది. మీరు ఇక్కడ ఉన్నారా? అక్షింతలు వేసి ఆశీర్వదించండి. కావుడు, ఇది ఇల్లు కాదు, ఆఫీసు. ఆశీర్వాదం కోసం సరాసరి ఆఫీస్ కు వస్తావా? తొందర కానీ మళ్ళీ బాగా వస్తాను. సైతికంతా పూర్తయిందా? కాపీలేవి సార్. ఈ పుస్తకం ప్రింటింగ్ చేయడానికే 10 రోజులు పడుతుంది సార్, మీరు చెప్పి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే అయ్యిందా అని అడుగుతున్నారు. ఇంతకన్నా టేబుల్ తొడటం బెటర్ సార్. సరే, అది వెళ్ళి చెప్పాలా? ఇంతే గుణాసం, ఈ పొజిషన్ ఉన్నావు, విరాళ దీక్షా కాదు సార్. భార్య పెట్టే బాధలు పడలేక ఈవిడ గురునాథం గారి భార్య భర్త ఆశీర్వచనం కోసం వచ్చింది. ఆహా, ఎంత చక్కటి సన్నివేశం. గుణాసం, బయటికి రా. నీ అదృష్టాన్ని మెచ్చుకోవాలయ్యా. చూడవయ్యా, కళ్ళు శబ్దం చేసుకుని చూడవయ్యా, ఎంత చక్కటి జీవితం. సారీ సార్, ఈవిడ మా ఆవిడ కావుడు, ఈయన మా బాస్ కుటుంబరావు గారు. అలాగా, నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా వారికి నైవేద్యం పెట్టడం మర్చిపోయానండి, ఇంటికి రమ్మని చెప్పండి. ఏమయ్యా, వెంటనే ఎవరు? భలేవారు సార్, ఇక్కడ ఆఫీస్ లో బోల్డ్ అంత పని ఉంది. ఆయనకి నువ్వేం చేస్తున్నావు? బ్రహ్మచారం మొత్తం నువ్వే చేయి సార్. ఈ పని మొత్తం నేనేనా? అవును, నువ్వే చేయి. ఏమయ్యా, టైపిస్ట్ రాని ఇక్కడ 3 రోజులుగా ఆఫీస్కి రావట్లేదు సార్. రోజులతో సహా కరెక్ట్ గా చెప్తున్నామంటే ఆ పిల్ల బతుకులో నిప్పుడు పోసామన్నమాట. ఏం చేశావు? నా మీద వచ్చి సార్, నాకేం తెలియదు సార్. బ్రహ్మచారి ఒట్లు నేను నమ్మనయ్యా, నిన్ను చూసిన మొదటి రోజు ఎందుకు రాని చిన్న నాకు ఇప్పుడు అర్థమైంది. వెళ్ళు, రాణి తీసుకొచ్చిన ముందు నిలబెట్టి ఆ పిల్ల నీకేం తెలియదని చెప్పిందా? సరే సరే, లేకపోతే నీ ఉద్యోగం ఊర్చి. నా ఏజ్ భారైపోవడం వల్ల వీడికి పెరిగిపోయాను, లేకపోతే ఈ ఉద్యోగానికి ఎప్పుడో లాగి గుద్దు గుద్ది పోరా పోరా అని పరిగెత్తి పారిపోయిండేవాడిని.